లాక్డౌన్ పీరియడ్ చాలా కష్టంగా ఉంది, ఫ్రీడమ్ దొబ్బింది, బయటికి వెళ్దాం అంటే పోలీసులు లాఠీలు ఇచ్చి కొడుతున్నారు, తెచ్చిన సరుకులు ఎన్ని రోజులు వస్తాయో తెలియదు, ఇలా చాలా కష్టాలు పడుతున్నాం. అయితే మనలాగే లే మనలాంటి కష్టాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి, వీటిని సరదాగా కొన్ని చెప్తా. 2011లో సిరియా వార్ స్టార్ట్ అయింది, 11 నుంచి 2019 వరకు జరిగింది. సిరియా మొత్తం నాశనం, లక్షల మంది చచ్చిపోయారు. డమస్కస్ సిటీ లేదు, అలెప్పో సిటీ లేదు, పవర్ లేదు, వాటర్ లేదు, ఆ శిథిలాల మధ్య ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడ పెళ్ళం పిల్లలతో అలా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇది సిరియా. అలాగే నైజీరియాలో బోకో హరామ్ ఇస్ ఎ టెరరిస్ట్ గ్రూప్, అది 2009లో వాళ్ళు స్టార్ట్ చేశారు. వారు ఇట్స్ ఎ రిలీజియస్ వర్క్, అక్కడ కూడా లక్షల మంది చచ్చిపోయారు. ఒక స్కూల్ మీద పడి 300 మంది అమ్మాయిల్ని మాస్ కిడ్నాప్ చేశారు, వరల్డ్ లో బిగ్గెస్ట్ కిడ్నాప్ అది. గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది, వాళ్ళు కిడ్నాప్ చేసింది, అమ్మాయిని తీసుకెళ్లిపోయింది 2014. చాలా మందిని రేప్ చేశారు, తప్పించుకోవాలని చూసిన వాళ్ళని చంపేశారు. ఆ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు ఇళ్ళకి చేరారు. ఎప్పుడంటే 2019లో, అంటే ఇన్నేళ్ళు ఆడపిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎంత ఏడ్చుంటారు. ఇది నైజీరియా. అలాగే మైగ్రెంట్స్ కంట్రీ వదిలేసి వేరే కంట్రీలకి వెళ్ళిపోదాం, బతుకుదాం అని వెళ్ళిపోయి ఆ బోర్డర్లో ఏడుస్తూ లేదా ఒక కంట్రీలో ఇల్లీగల్గా ఎంటర్ అవుతూ వాళ్ళు బతుకుతున్న వాళ్ళు దగ్గర 200 మిలియన్ పీపుల్ ఉన్నారు. మీరు గ్రీస్ వెళ్తే మస్డోనియా బయట పెద్ద ఫెన్స్ ఉంటుంది, ఆ ఫెన్స్ యువతల మొత్తం పీపుల్ అందరూ నించుని ఉంటుంటారు తిండి లేకుండా, ఆ పోలీసులు లోపల రానివ్వరు. ఇది ఒక కండిషన్, ఇది మైగ్రెంట్స్ పరిస్థితి. సేమ్ లైక్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి ఐదర్ బతకాలని మోటివేషన్ ఆర్ లేదంటే బ్యాడ్ ఇంటెన్షన్తో కూడా రావచ్చు. చాలా మంది ఫెన్స్ దాటడానికి ట్రై చేస్తుంటారు, మనం బీఎస్ఎఫ్ షూట్ చేసి చంపేస్తుంటారు. ఆ ఫెన్స్ ని హ్యాంగ్ అయ్యి ఆడళ్ళు పిల్లలు అంత సవాలు ఉంటాయి ఇక్కడ. అలాగే ఆర్ఫన్స్ ఎవ్రీ డే కని తుప్పల్లోనో పొదల్లోనో పాడేసే పిల్లలు మినిమం 5,000 to 6,000 ఆన్ అన్ యావరేజ్ పర్ డే. అందులో ఎంతమంది బతికారు, లేదు ఎంతమందిని అడాప్ట్ చేసుకున్నారు, లేదు ఎంతమంది పాలు లేకుండా అక్కడే చచ్చిపోయారు, అది దేవుడు తెలుసు. ఇది ఆర్ఫన్స్. అలాగే ఇప్పుడు ఏ సిటీలో చూసినా ఫ్లైఓవర్స్ కింద ఎక్కడ గుడ్సుల్లో అక్కడిక్కడ బతుకుతుంటారు పీపుల్. వాళ్ళు గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండరు, వాళ్ళని అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అంటారు. వీళ్ళు నేను ఏదో స్క్రిప్ట్ కోసం నేను ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ పాపులేషన్ ఎంత అని చెక్ చేస్తే 4 crores ఉంది ఇండియాలో. అప్పుడు ఇవాళ ఎంత ఉందో తెలియదు. వాళ్ళందరూ కలిపితే దట్స్ ఇండియన్ పాపులేషన్ యాక్చువల్. వీళ్ళంతా అన్ఐడెంటిఫైడ్ పీపుల్. అలాగే అమెరికా లాంటి పెద్ద కంట్రీలో టన్నల్స్ లో డ్రైనేజ్ దీంట్లో ఫ్లైఓవర్స్ కింద దాక్కుని బతుకుతుంటారు, వాళ్ళని మోల్ పీపుల్ అంటారు. అలాగే కొంత టన్నల్ పీపుల్ కూడా అని ఉంటారు వాళ్ళని. అలాగే అలాంటి కంట్రీలు కూడా వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. చాలా దారుణమైన లైఫ్ అండి. అలాగే బజావు పీపుల్ అని ఉన్నారు ఫిలిప్పీన్స్ దగ్గర, వాళ్ళు వాటర్లో బతుకుతుంటారు, లైఫ్ అంతా వాటర్లో చిన్న చిన్న బోట్లో బతుకుతుంటారు. ఆ పీపుల్కి కరెన్సీ అవసరం లేదు, వాళ్ళు ఫిషింగ్ చేసే చేపలు పట్టుకెళ్ళి వడ్డీకి ఇస్తుంటారు. వాళ్ళు ఏవో కిరోస్ వెజిటబుల్స్ ఇస్తే మళ్ళీ పట్టుకుని వెళ్ళి ఆ పడవల్లోనే బతుకుతుంటారు, అక్కడే పడుతుంటారు, అక్కడే చచ్చిపోతుంటారు. ఆ ఊగుతున్న పడవల్లో హోల్ లైఫ్ బతుకుతుంటారు. ఇది బజావు పీపుల్ లివింగ్ స్టైల్. అలాగే అండమాన్ దగ్గర సెంటినిలీస్ ఓ ట్రైబ్ ఉంది, చిన్న ఐలాండ్లో. వాళ్ళకి హ్యూమన్ కాంటాక్ట్ ఉండదు, ఇష్టం ఉండదు, హ్యూమన్స్ని ఎవరు రానివ్వరు. సో వాళ్ళు అక్కడే ఉంటుంటారు. వాళ్ళు రకరకాల డిసీజులు వచ్చి వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అక్కడ హెలికాప్టరు లేదంటే డ్రోను లాంటి థర్మల్ కెమెరాస్ వేసుకుని వెతుకుతుంటే 500 పీపుల్ ఉన్నవాళ్ళు ఇప్పుడు 50 పీపుల్కి వచ్చేసారు. అంటే సరైన వైద్య సదుపాయాలు ఏమీ లేక తెలియక, అండ్ 50 పీపుల్ కూడా ఎక్సింట్ అయిపోతారా బతుకుతారా లేదా దేవుడికి తెలియాలి.
అలాగే అంటార్క్టికాలో బతుకుతుంటారు వాళ్ళు, 1,000 to 5,000 పీపుల్ ఉంటారు. అంటే స్నోఫాల్, వెజిటబుల్స్ అన్ని మర్చిపోండి, మీట్ తిని బతకాలి, ఫ్రీజర్లో పెట్టుకొని బతుకుతుంటారు వాళ్ళు. ఇది అంటార్క్టిక. అలాగే సియాచిన్, సియాచిన్ మౌంటైన్ మన సోల్జర్స్ అందరూ ఆ పైని ఇండియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ టెంపరేచర్ -52 -60, అంటే ఎలాంటి కండిషన్, మంత్స్ టుగెదర్ ఎక్కడానికి వాళ్ళకి చాలా రోజులు పడుతుంది, ఎక్కకుండా మంత్స్ టుగెదర్ అక్కడ జాబ్ చేస్తుంటారు. ఇళ్ళకి ఫోన్లు ఉండవు, ఏమి ఉండవు, తినడానికి తిండి మూడు పూట్ల ఉండదు. అంటే ఒక గ్యాలన్ కిరోసిన్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి పంపించాలి, అంటే గవర్నమెంట్కి 2 లక్షలు ఖర్చు అవుతుంది. హెలికాప్టర్ నుంచి తీసుకెళ్ళి వదిలేస్తే ఆ సోల్జర్స్ పట్టుకున్నారా లేదా చేయి జారి లోయలో పడిపోయిందో తెలియదు కండిషన్. ఆ కిరోసిన్ తో అన్ని ఉడకబెట్టుకుని బతకాలి. పైగా ఈ చలి కోసం ఫ్రాస్ట్ బైట్ అయ్యి ఏళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ రాలి పడిపోతుంటాయి మన సోల్జర్స్కి. ఇది ఎన్నో ఏళ్లగా మన సోల్జర్స్ అక్కడ జాబ్ చేస్తూ ఇంత ఇలాంటి కండిషన్లో ఉన్నారు. సో వరల్డ్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని దరిద్రాలు ఉన్నాయి. మన లాక్డౌన్తో పోలిస్తే నథింగ్ అండ్ అండ్ మనం ఫ్రీడమ్ లేదు, బయటకు వెళ్ళలేక ఏడుస్తున్నాం తప్ప వాటితో కంపేర్ చేస్తే మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. ఏప్రిల్ 14th అయిపోతుంది అనుకోవద్దు. May 1st వెళ్ళొచ్చు, June 1st వెళ్ళొచ్చు. గవర్నమెంట్ చెప్పట్లేదు కానీ దే ఎక్స్టెండ్, బికాజ్ యూనో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 8 weeks లాక్డౌన్ ఉన్నది. మనల్ని క్యూర్ అయ్యేంత వరకు మనం వదిలిపెట్టరు. అది సో దానికి ప్రిపేర్ అవ్వండి. లాక్డౌన్ పీరియడ్ ఏదో దారుణం అలా ఫీల్ అవద్దు. ప్రపంచంలో మిగతా కష్టాలు కూడా గుర్తు తెచ్చుకుంటే మనం చాలా బాగున్నాం. అండ్ రిమెంబర్, వీఆర్ ఇన్ వార్ జోన్, ప్లీజ్ కోఆపరేట్.